హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లౌడ్ కంప్యూటింగ్ తెలుగు అండి. సో ఈ వీడియో ఏంటి అంటే మీకు ఒక చిన్న అనౌన్స్మెంట్ గురించి చెప్దామని చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది అనమాట. సో మీ అందరికీ తెలుసు మనకి DevOps విత్ AWS మన ట్రైనింగ్ స్టార్ట్ చేసాం మన ఛానల్లో. సో సిన్స్ ఫ్రమ్ ద పాస్ట్ 1 year నుంచి మనకి ట్రైనింగ్స్ నడుపుతున్నాం అనమాట. సో అందులో భాగంగా ఏంటి అంటే కొత్త కోర్స్ మనకి రేపు November 2nd లాంచ్ అయిపోతుంది. ఆ కోర్స్ గురించి మీకు చెప్పడం కోసం ఈ వీడియో చేస్తున్నాం అనమాట. సో మన కోర్స్ DevOps విత్ AWS అండి. ఇందులో డెవాప్స్ తో AWS తో పాటు మనం లినక్స్ చెప్తాము క్లాస్ లో, దాంతోపాటు Azure ప్లస్ MySQL రికార్డింగ్ వీడియోస్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఇవి కంప్లీట్లీ ఫ్రీ అనమాట. Azure కి MySQL కి మీకైతే ఏం ఛార్జ్ చేయం మేము. కంప్లీట్ గా మీరు తీసుకునే కోర్స్ లోనే మీకు Azure ప్లస్ MySQL రికార్డింగ్ వీడియోస్ ఫ్రీగా వస్తాయి అనమాట. ఇది ఎందుకంటే మీకు కొంచెం హెల్ప్ఫుల్ అవుతాయి అనమాట, Azure కూడా నేర్చుకుంటే బెటర్ అని చెప్పేసి. అయితే మన కోర్స్ లో ఏంటి అంటే మెయిన్ గా ఇది 0 to hero కోర్స్ అనమాట. సింపుల్ గా చెప్పాలంటే మీరు కోర్స్ ద్వారా ఎక్స్పీరియన్స్ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ని ఈజీగా గెయిన్ చేయొచ్చు. ఇంతకు ముందు మనం చెప్పిన బడ్జెట్స్ లో చాలా మంది ఎక్స్పీరియన్స్ వెళ్ళారు. సో ఇప్పుడు దానికంటే ఇంకా కొంచెం అడ్వాన్స్ గా పెడదామని చెప్పేసి కంప్లీట్ గా ఇన్ డెప్త్ గా ఈ సిలబస్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. మన కోర్స్ డ్యూరేషన్ వచ్చేసరికి మొత్తం 3 months అనమాట. కంప్లీట్ గా తెలుగులోనే ఉంటుంది అండ్ ఇది ఆన్లైన్ క్లాస్ మాత్రమే అండి. November 2nd మనకి కోర్స్ స్టార్ట్ అవబోతుంది. సో డెమోస్ ఉంటాయి అనమాట. ఫస్ట్ 2 demos అవి 2 మీరు కంప్లీట్ గా ఫ్రీగా వినొచ్చు అనమాట. ఎటువంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు. సో కంటెంట్ వచ్చేసరికి మీకు లైఫ్ టైం అంటే మీకు ఏవైతే మేము రికార్డింగ్ వీడియోస్ కానివ్వండి, PDFs కానివ్వండి, స్టడీ మెటీరియల్స్ కానీ ఇస్తున్నామో అదంతా మీకు లైఫ్ టైం ఉంటుంది అనమాట. అండ్ ట్రైనర్స్ నాగా అండ్ రహం. సో నాగా సార్ ఏమో మీకు AWS పార్ట్ కొంచెం పే చేస్తారు. సో DevOps లైనెక్స్ మొత్తం కంప్లీట్గా నేను టేక్ కేర్ చేస్తాను అనమాట. అట్లా మరి ఫీ స్ట్రక్చర్ ఎట్లా అంటే మీకు ఫీజు 11,000 ఉంటుందండి. ఇది జనరల్ ఫీ. దాంతోపాటు GST కూడా ఇంక్లూడ్ చేసుకుంటే మొత్తం మీకు 12,980 ఉంటుంది అనమాట. ఇది మీకు ఫీ స్ట్రక్చర్. మీరు ఒకటేసారి పే చేయాల్సిన అవసరం లేదు, 2 సార్లుగా పే చేసుకోవచ్చు అనమాట. ఇన్స్టాల్మెంట్ ఆప్షన్ మనకి అవైలబుల్గా ఉంది. మరి టైమింగ్స్ ఏంటి సార్ అంటే మండే నుంచి ఫ్రైడే వరకు ఉంటుందండి, 8:30 to 10. ఇది మనకి ఫ్లెక్సిబుల్ టైమ్స్. ఎందుకంటే మీరు వర్కింగ్ ఎంప్లాయ్ అయినా ఆర్ఎల్స్ మీరు లైక్ స్టూడెంట్ అయినా కానీ ఎవరికైనా మనకి ఈ టైమింగ్స్లో ఎటువంటి ఆఫీసులు, స్కూల్స్, కాలేజీలు ఉండవు కాబట్టి సో ఎవరికైనా ఈ టైమింగ్ అనేది ఫ్లెక్సిబుల్. ఈవెన్ మీకు అబ్రాడ్లో ఉన్నా కానీ మీకు ఈ టైంకి కొంతమందికి అయితే ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అనమాట. సో అందుకు మనం ఈ టైంని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఒకవేళ మీరు ఈ కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే ఇక్కడ మీకు వాట్సాప్ గ్రూప్ లింక్ ఉందన్నమాట. సో ఇది మీరు క్లిక్ చేయొచ్చు. ఆఫ్ కోర్స్ ఇది డిస్క్రిప్షన్లో ఇస్తాము. ఒకసారి మీరు ఏం చేస్తారంటే కోర్స్లో జాయిన్ అవడానికంటే ముందు అందరు ఒకసారి మన సిలబస్ని చూడండి. సిలబస్ మనం ఎంత వాస్ట్గా ప్రిపేర్ చేస్తామంటే సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న టూల్ ఓపెన్ చేస్తాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇస్తే Kubernetes అండి. Kubernetes తీసుకుంటే మనం ఇంత ఇండెప్త్కి వెళ్తున్నాం అనమాట. కంప్లీట్ ఇంకా మీకు రియల్ టైంలో మీరు వెళ్ళి వర్క్ చేయాలన్నా ఈ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్తో మీరు ఈజీగా వర్క్ చేయొచ్చు. అండ్ ఇంకా మీరు అడ్వాన్స్ లైక్ Prometheus, Grafana ఉంది. గ్రఫానాని ఎలా ఇంటిగ్రేట్ చేయాలి Prometheus తో, లైవ్ లాగ్స్ ఎలా తీయాలి, లోకే అంటే ఏంటి, ప్రాంప్టెల్ అంటే ఏంటి, ఒక డాష్ బోర్డ్ ని మనం కస్టమైజేషన్ ఎలా సెటప్ చేసుకోవాలి చెప్తాం అనమాట. ఈవెన్ Terraform కూడా చాలా ఇండెప్త్ గా మీకు ఎట్లా ఉంటుందంటే ప్రాజెక్టులు అనేవి Terraform ద్వారా మీరు రియల్ టైమ్ లో ఒక 3-tier ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని బిల్డ్ చేయాలన్నా విత్ ఇన్ సింగిల్ క్లిక్ తో బిల్డ్ చేస్తారు. ఎట్లా అంటే 5 minutes లో మీ ప్రొడక్షన్ లెవెల్ ఇన్ఫ్రా మొత్తం రెడీ అవుతుంది అనమాట. అంత అడ్వాన్స్ అయితే మనం ఉంటుంది కోర్స్ అనేది. దాంతోపాటు మనకి కోడ్ అండ్ ఆర్టిఫాక్ట్స్ లైక్ కోడ్ క్వాలిటీ అనాలిసిస్ కోసం మనం సొనాకి వాడతాం, లైక్ ఆర్టిఫాక్టరీ కోసం JFrog వాడతాం. వాటితో పాటు కొన్ని అదర్ టాక్టిక్స్ లైక్ ల్యాంప్ సెటప్ అంటే ఏంటి, వర్చువలైజేషన్ అంటే ఏంటి, సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్స్ ని మనం ఎలా డిజైన్ చేయాలి. సో ఇక్కడ రియల్ టైం ప్రాజెక్ట్స్ మీరు చూడొచ్చు మనం ఏం చెప్తున్నాం అని. సో Jenkins ద్వారా ఆటోమేషన్ డిప్లాయ్మెంట్ ఎలా చేయాలి, సాఫ్ట్వేర్స్ ని ఎలా ఇన్స్టాల్ చేయాలి త్రూ Ansible ద్వారా, అదేవిధంగా మల్టీ నోడ్ క్లస్టర్ లో మీరు అప్లికేషన్ ఎలా డిప్లాయ్ చేయాలి విత్ హెల్ప్ ఆఫ్ Jenkins అండ్ Ansible కాన్ఫిగరేషన్ తో, ఒక అప్లికేషన్ డాకరైజ్ ఎలా చేయాలి అని దాని మీద కంప్లీట్ గా మనం ఎండ్ టు ఎండ్ చెప్తున్నాం అనమాట. ప్రాజెక్ట్స్ అనేవి 1 కాదు 2 కాదండి మీకు ఏకంగా 5 live projects అయితే క్లాస్ లో మేము చేపించడం జరిగింది. సో MySQL వీడియోస్ ఇవి ఈ టాపిక్స్ చెప్తాం అనమాట. Azure వీడియోస్ లో ఈ టాపిక్స్ అన్ని మేము కవర్ చేస్తాం. వాటితో పాటు మనకి ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఉంటుంది. అంటే ఎక్కడైతే ఓవరాల్ గా మీకు ఇండియా మొత్తం మీద ప్లేస్మెంట్స్ ఉంటాయి అవి మీకు మేము నోటిఫికేషన్ పంపిస్తాం అనమాట ఈ కోర్సులో జాయిన్ అయిన తర్వాత. నెక్స్ట్ ఆన్లైన్ కమ్యూనిటీ అంటే మీ డౌట్స్ అండ్ క్వైరీస్ కి డిస్కస్ చేసుకోవడానికి మీకు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తాం మేము. టెలిగ్రామ్ అనేది ఉంటుంది. ఇక్కడ స్టడీ మెటీరియల్ ఖచ్చితంగా మీకు మేము ఇచ్చే నోట్స్ ఏవైతే ఉందో అది మీకు లైఫ్ టైం యాక్సెసిబుల్ ఉంటుంది అనమాట. సో మీకు PDFs ఉంటాయి, అదేవిధంగా లైవ్ నోట్స్ కూడా ఉంటుంది. దాంతోపాటు మీకు సర్టిఫికేట్ కోర్స్ కంప్లీట్ అయినట్టు మీకు సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ అసైన్మెంట్స్ ఉంటుంది మీకు వీక్లీ మాక్ ఇంటర్వ్యూస్ తీసుకుంటాం కోర్స్ అయిపోయిన తర్వాత. దాంతోపాటు రెజ్యూమ్ బిల్డింగ్, కెరీర్ గైడెన్స్ ఇవన్నీ మీకు ఈ 12,980 rupees లోనే ప్రొవైడ్ చేస్తున్నాం. మనం ఏవైతే కోర్స్ స్టార్టింగ్ ప్రైస్ అనుకున్నామో ఈ ప్రైస్ లో ఇదంతా మేము ప్రొవైడ్ చేస్తున్నాం. అయితే మీరు ఇప్పుడు డెమో వినాలనుకుంటే మేము వీడియో కింద మీకు ఒక డిస్క్రిప్షన్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఆ డిస్క్రిప్షన్ లో మీకు ఎటువంటి క్వైరీస్ ఉన్నా, మీరు అక్కడ మన శ్రీనివాస్ గారికి కాల్ చేయొచ్చు అన్నమాట. సార్ నెంబర్ కింద ఉంటుంది. దాంతోపాటు అక్కడ కింద మీకు వాట్సాప్ గ్రూప్ లింక్ షేర్ చేయడం జరుగుతుంది. అక్కడ మీరు జాయిన్ అయితే మీరు క్లాస్కి అటెండ్ అవ్వాల్సిన లింక్ ఏవైతే ఉందో ఆ లింక్ని మేము అక్కడ డెమోకి ముందైతే మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఐ హోప్ మిమ్మల్ని అందరినీ నేను డెమోలో మీట్ అవుతానని చెప్పేసి అనుకుంటున్నా. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. సో లెట్స్ మీట్ ఆన్ 2nd November 8:30. Thank you all. Have a great day.